సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు మహిళా కండక్టర్లు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలకు వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంట్లో భాగంగానే మహిళా కండక్టర్లు అందరము నిరసన దీక్ష చేపట్టినాము. ఈ మా ఆర్టీసీ సమస్యల కోసము మేమందరం ఈ దీక్ష చేపట్టినాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలిసిందే ఈ కార్యక్రమం ఒక్కరమే చేపట్టడం కాదు, ప్రజల మద్దతు కూడా మాకు కావాలి. ఈ ఆర్టీసీ పోరాటం అనేది మా జీతాల కోసమో దేనికోసమో దానికోసమైనా కానీ ఈ రవాణా సంస్థను కాపాడడం కోసం కూడా ప్రజా రవాణా సంస్థ వాటి ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. బస్సులు నడపడం ఈ మన దుబ్బాక సోదరులు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు. నడపద్దని మాకు కాదు, ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు, ఎట్లయితుంది, ఈ ప్రైవేటీకరణ అయితే ప్రజలకు ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది ప్రజలకు అర్థమైతే లేదు. వచ్చే సోదరి సోదరి మనలో కూడా దానికోసం మేము వాళ్ళను బతింబ్లాన్నాము, కాలు పట్టుకున్నాము, ఏడ్చినాం కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు. ఈ దుబ్బాక తరఫున మాకు అది ఒక పెద్ద బాధాకరంగా ఉంది. ఈ మీడియా ద్వారా తెలుసుకున్నాము మేము, అది కూడా కాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళు వింటలేరు అంటే ఏంటిది అనేది మాకు అర్థమైతే లేదు. మేము ఈ సమ్మె ఇట్లే కొనసాగిస్తాము. మా సమస్యలు తీరేంత వరకు మా ఒక్కరియే కావు, ప్రజల కోసం కూడా మేము పోరాడుతున్నాం. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడడానికి కూడా మేము ఈ పోరాటం చేస్తున్నాము, కానీ ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు. ఒక జీతాల కోసమే కాదు మేము చేసేది, రవాణా వ్యవస్థను కాపాడడానికి కూడా మేము ట్రై చేస్తున్నామని. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక డిపో ముందు లేడీ కండక్టర్స్ అందరూ నిరసన దీక్ష కూర్చున్నాము. మా న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించే వరకు మా దీక్ష ఇలాగే కొనసాగుతుంది. మా ఏవి గొంతమ్మ కోరికలు కాదు, మా ఇంటికి ఏమైనా ఇయ్యమని కోరదలేం మేము. మేము ప్రజా రవాణా సంస్థ, ఇది ప్రజల కోసమే మేము చేస్తున్నాము. దయచేసి అందరూ జనాలు కూడా మా బాధలు అర్థం చేసుకొని మా సమ్మెకు అందరూ మద్దతు ఇచ్చి సకల జనుల సమ్మెను తలపించే విధంగా మాకు సహకరించగలరని, మా యొక్క బాధలు అర్థం చేసుకోగలరని. ప్రజా రవాణా సంస్థ నిర్వీర్యం చేసే కార్యక్రమంలో గవర్నమెంట్ ఉంది, ప్రైవేటీకరణ చేస్తే మేము ఊరుకోము. ఇది ప్రజా రవాణా సంస్థ, దీని లాభ నష్టాలు బేరేజ్ వేసే విధానం తప్పు. ఇది సేవా రంగం, ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మీ పిల్లలకు, మీ ఐడిగా వాళ్లకు, పిల్లలకు, జర్నలిస్టులకు అందరికి ఫీజు రియంబర్స్మెంట్ ఉండి ఆర్టీసీ బస్సులో అందరికీ మేము సేవలు అందిస్తున్నాము. దయచేసి మీరు అన్ని వర్గాల వారు మాకు సహకరించి మా ఈ అందరు పాల్గొని మాకు దయచేసి అండదండలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.